తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రూటు మార్చిందా నిన్నటి వరకు హైదరా మూసీపై ఆందోళన చేసిన నేతలు రైతుల కోసం పోరుబాట ఎందుకు పట్టారు ఇప్పటికే మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ రైతు హామీల సాధన పేరుతో దీక్షలు చేస్తోంది దీంతో తాము కూడా రైతుల పక్షాన పోరాడాలి అనిపించిందా రేసులో వెనకబడిపోతామని భయం పట్టుకుందా అందుకు మూసీ అంశాన్ని మూలన పడేశారా ఒకవేళ మూసీ హైడ్రా వలన ఉపయోగం లేదనుకున్నారా ఉన్నట్టుండి ఎందుకు బీఆర్ఎస్ రూటు మార్చింది లెట్స్ వాచ్ ఆటలోనైనా వేటలోనైనా ముందుండాలని పెద్దలు చెబుతుంటారు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇప్పుడు దీన్నే ఫాలో అవుతున్నట్లుంది రేసులో వెనుకబడిపోతామని భావించిన బీఆర్ఎస్ ఇప్పటికే బీజేపీ చేస్తున్న రైతుల కోసం దీక్షలపై దృష్టి పెట్టింది నిన్నటి వరకు హైడ్రా కూల్చివేతలపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ ఇప్పుడు రూట్ మార్చింది మూసి సుందరీకరణపై తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు చప్పుడు చేయడం లేదు సంక్షేమ హాస్టల్స్ పై ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ ఇప్పుడు వాటిని పక్కన పెట్టింది తాజాగా రైతుల కోసం పోరుబాట పట్టింది దీంతో రైతుల మన్ననలను పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది హైడ్రా మూసీపై బీఆర్ఎస్ చేసిన నిరసనలు ఆరోపణలుపై ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది ఆ రెండు అంశాలు సామాన్య జనానికి లాభం చేకూర్చేలా ఉన్నాయి పైగా ఎవరు అడ్డు వచ్చినా హైడ్రా బుల్డోజర్లు ఆగవు మూసి సుందరీకరణ ఆగదు అని సీఎం రేవంత్ రెడ్డి తెగేసి చెప్పడంతో ఇక వీటిని ఎంతకాలం మోస్తామని ఆలోచనలో బీఆర్ఎస్ పెద్దలిప్పుడు రూట్ మార్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా రైతుల కోసం పోరుబాట పట్టింది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై పోరాడాలని నిర్ణయించింది రైతులకు మద్దతుగా రైతు దీక్షలు చేయాలని నిర్ణయించింది సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా బోనస్ ప్రకటించాలని తెలంగాణ వ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని అన్ని రకాల ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలని పెట్టుబడి సాయం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతులు ర్యాలీ నిర్వహించారు ఇలాంటి నిరసనలు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి మరోవైపు మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఇప్పటికే రైతు దీక్షలు చేస్తోంది ఈ క్రమంలో తాము మూసి హైడ్రా అంటూ హైదరాబాదు చుట్టూ తిరిగితే లాభం లేదనుకున్న బీఆర్ఎస్ నేతలు అందుకే రైతుల కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇప్పటికైనా రేసులో నిలబడాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి నాంది పలికారు క్వింటాలు ధాన్యానికి ఐదు వందలు బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేవలం సన్న వడ్లకే ఐదు వందలు బోనస్ ప్రకటించడం అన్యాయమని దొడ్డు వడ్లకు చెల్లించాలన్నారు ఈ మేరకు రైతులకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ సైతం రాశారు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం రైతులు పండించేవి దొడ్డు వడ్లు అని అయినా సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామనడం రైతులను మోసం చేయటమే అంటూ కేటీఆర్ మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున రైతు భరోసా పేరిట ఇస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని సైతం ఈ సందర్భంగా గుర్తు చేశారు కేటీఆర్ ప్రస్తుత కాలం సీజన్ పూర్తవుతున్నా ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు కొంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రే చెబుతున్నారని మరోవైపు పూర్తి రుణమాఫీ అయిందని ప్రభుత్వం ఎలా చెప్పగలదని కేటీఆర్ ప్రశ్నించారు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే బీఆర్ఎస్ పోరాటం చేయక తప్పదు అని సీఎంకు రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు మరో సీనియర్ నేత హరీష్ రావు కూడా రైతు పోరుబాట పట్టారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ షరతులు లేకుండా దసరాలుగా రెండు లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసిన హరీష్ రావు పంట రుణమాఫీ పూర్తిగా జరగకుంటే పండుగ తర్వాత బీఆర్ఎస్ నేతలందరం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి రుణమాఫీ అమలు చేయిస్తామని పేర్కొనడంతో రైతులను ఆకర్షించే పని పనిచేసినట్లయింది ఆగస్టు పదిహేనులోగా పూర్తి రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కొమరవెల్లి మల్లన్న యాదాద్రి భద్రాద్రి సమక్క సారలమ్మ మీద ఎక్కడికెళితే అక్కడ దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట్లాడిన రేవంత్ రెడ్డి మోసగాడు అని తేలిపోయిందని మండిపడ్డారు హరీష్ రావు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నాలో పాల్గొన్నారు ఇప్పుడు తెలంగాణలో రైతుల కోసం రెండు ప్రధాన పార్టీలు పోరుబాట పట్టడం హాట్ టాపిక్ గా మారింది రైతుల కోసం కాకపోయినా ఎవరి రేసులో ముందుండాలనే దానిపైనే రెండు పార్టీలు ఆలోచిస్తున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కొన్ని సాంకేతిక కారణాల వలన కొంతమందికి రుణమాఫీ జరగకపోవడం తెలిసిందే ఇప్పుడు దీనినే సాకుగా చూపి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ మరోవైపు సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం అనడంతో బీఆర్ఎస్ కు ఆయుధం దొరికినట్లయింది అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతోంది రైతుల నుంచి కూడా ఇదే డిమాండ్ వస్తుండడం గమనించదగ్గ విషయం చూడాలి మరి బీఆర్ఎస్ రైతు దీక్షలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో